కులగణన ప్రతిపక్షాలపై జగన్ వజ్రాయుధం. ఏపీ సీఎం జగన్ రాజకీయాలలో వ్యూహాలతో ఆరితేరిపోయారు. ఆయన ఫుల్ సైలెంట్, తక్కువ మాట్లాడతారు. అందుకే ఆయన వ్యూహాలు ఎప్పుడూ మెదడులో తిరుగుతూ ఉంటాయని అంటారు. ఎక్కువ మాట్లాడేవారు ఎక్కడో ఒక చోట దొరికిపోతారని కూడా అంటారు. అదే తక్కువ మాట్లాడేవారు తక్కువ తప్పులే చేస్తారు. వారు ఎప్పుడూ ఫోకస్డ్గా ఉంటారు అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. జగన్ విషయం చూస్తే ఆయన వ్యూహాలను రచించడమే కాదు, దూకుడుగా అమలు చేస్తారు. ఎందుకంటే ఆలోచనకు ఆచరణకు మధ్యన గ్యాప్ వస్తే ఫలితాలు పెద్దగా రావు. చాలామంది నేతలకు ఆలోచనలు వస్తాయి కానీ ఆచరణలో మీనమేషాలు లెక్కిస్తూ ఉంటారు. అందుకే జగన్ ఎక్కువ విజయాలు తక్కువ టైంలో అందుకున్నారని అంటారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల కోసం జగన్ బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఒకవైపు సామాజిక బస్సు యాత్ర పేరిట బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులను జనంలోకి పంపిస్తున్న జగన్ మరోవైపు వచ్చే ఎన్నికలలో బీసీ మంత్రాన్నే గట్టిగా నమ్ముకున్నారు. అందుకే తనదైన శైలిలో మాస్టర్ స్ట్రోక్ లాంటి కులగణనను బయటకు తీశారు అని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా జగన్కి ఇది బాగా అడ్వాంటేజ్గా ఉంది. అందుకే ఆయన కులగణనను సరైన టైంలోనే బయటకు తెచ్చారు. నిజానికి జగన్కు మద్దతు ఇస్తూ లోపాయకారిగా అవగాహన పెట్టుకున్న ఎన్డీఏ పాలకులు కులగణన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. అదే టైంలో ఇండియా కూటమిలోని ముఖ్యమంత్రులు ఈ విషయంలో చాలా స్పీడ్ మీద ఉన్నారు. మొదట దేశంలో కులగణన అంటూ సంచలనం రేపి రిజల్ట్ను బయటపెట్టిన వారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఆయన కులగణనను గత ఏడాది మొదలుపెట్టారు. ఈ మధ్యలో కోర్టు స్టే ఇవ్వడంతో ఆగింది. మొత్తానికి 10 నెలల సమయం అయితే నితీష్ ప్రభుత్వానికి పట్టింది. 13 కోట్లకు పైగా జనాభా ఉన్న బీహార్లో కులగణన వల్ల ఓబీసీలు ఎక్కువగా ఉన్నారని తేలింది. ఇక బీసీలలో కూడా అత్యధికులు యాదవ సామాజిక వర్గమని తేలింది. కులగణన అన్నది రాజకీయ పార్టీలకే ఉపయోగం. ఏపీ లాంటి చోట్ల చూస్తే సంకుల సమరమే ప్రతి ఎన్నికలోనూ జరుగుతుంది. దాంతో కులాలను పట్టుకుని హామీలు ఇస్తూ అధికారంలోకి రావాలని అటు టీడీపీ ఇటు వైసీపీ చూస్తూ వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో కులగణన డిమాండ్ రావడం వైసీపీకి కలిసి వస్తోంది. ఏపీలో ఒక అంచనా ప్రకారం బీసీలే ఎక్కువగా ఉంటారు. మరి వారిలో కూడా ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, అలాగే ప్రతి నియోజకవర్గాలలో కులాల డేటా ఎలా ఉంది అన్నది కనుక తెలిస్తే వ్యూహాత్మకంగా పావులు కదిపేందుకు వీలుంటుంది. అంతేకాదు ఆయన జనాభాకు తగిన విధంగా అభ్యర్థులను కూడా ప్రకటించడానికి వీలవుతుంది. అన్ని విధాలుగా కులాలను ఆకట్టుకుని ఓట్లను పెద్ద ఎత్తున రాబట్టుకోవడానికి వీలవుతుంది. అందుకే జగన్ చాలా స్పీడ్గానే ఏపీలో కులగణనను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ నెల 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కులగణనకు ఆమోదముద్ర వేసిన జగన్ ఈ నెల 21 నుంచి దానిని చేపట్టనున్నారు. కేవలం 2 నెలల వ్యవధిలో కులగణన పూర్తి చేసి వాటి వివరాలను నివేదిక రూపంలో బయటపెట్టాలని చూస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వానికి రూట్ లెవెల్ వరకు సచివాలయ వ్యవస్థ ఉంది. అందువల్ల చాలా ఈజీగా డేటా మొత్తం తక్కువ టైంలో చేతిలోకి వస్తుందని అంటున్నారు. దాని ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. ఏపీలో బీసీ ఓటు బ్యాంకుని తన వైపునకు టోటల్గా తిప్పుకొని టీడీపీ జనసేన పొత్తులను దెబ్బతీయాలని చూస్తున్న జగన్కి కులగణన ఇప్పుడు వజ్రాయుధంగా మారబోతోంది. విపక్షాలకు ఎక్కడికెక్కడ చెక్ పెట్టడమే కాదు, సొంత పార్టీ వారికి టికెట్ నిరాకరించడానికి కూడా ఈ కులగణన ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇప్పటికే బీసీలకు మేలు చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటోంది. ఇప్పుడు అధికారికంగా సంఖ్యాబలంతో మరింత బిగ్ సౌండ్ చేయనుంది అని అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా కులగణన అన్నది వైసీపీ రాజకీయ పద్మ వ్యూహంగా కనిపిస్తోంది. మరి దీని మీద విపక్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.